పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు బడ్జెట్కు మించి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కాబట్టి దానికి పార్లమెంటు ఆమోదం కావాలి అన్నారు ఎందుకు ఖర్చు పెట్టారు బడ్జెట్కు మించి అంటే కరోనా నుంచి ప్రజల్ని కాపాడడం కోసం అన్నారు వైద్య సదుపాయాల కోసం అన్నారు పేదలకు సాయం చేయడం కోసం అన్నారు మంచిదే ఎంత గొప్ప పనిచేశారు లక్ష అరవై వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాం కాబట్టి ఆ అదనంగా ఖర్చు పెట్టిన దానికి పార్లమెంటు ఆమోదం కావాలి అన్నారు ఇంతవరకు బాగానే ఉంది కరోనాను కట్టడి చేయడానికి నువ్వు ప్రకటించిన ప్యాకేజీ ఎంత ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అన్నావు మర్చిపోయావా తల్లి ఇప్పుడు జనం అడగాలి నిర్మలా సీతారామన్ గారు ఐదు రోజుల పాటు టీవీలో సీరియల్ చూస్తున్నట్టుగా చూశారు జనం ఈ రోజు ఏం ప్రకటిస్తారు ఈరోజు ఏం ప్రకటిస్తారు ఈరోజు ఏం ప్రకటిస్తారని ఐదు రోజుల పాటు దఫదఫాలుగా కరోనాని కట్టడి చేయడం కోసం స్కీముల మీద స్కీములు ప్రకటించారు ఇరవై లక్షల కోట్లు అన్నారు జనం కళ్ళు చెదిరిపోయినాయి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పోళ్ళు అని చెప్పేసి జనం అనుకున్నారు తల్లి నిర్మలా సీతారామన్ గారు ఎంత మంచి పని చేస్తున్నది అని చెప్పేసి అనుకున్నారు బీజేపీ ప్రభుత్వానికి ఇంత మనసుందా అని అనుకున్నారు కానీ ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో అసలు గోత్రాలు బయటపడ్డాయి గుట్టు రట్టయిపోయింది ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అనేది హంబక్క తేలిపోయింది అది భూటకం అని తేలిపోయింది అవి మోసపూరితమైన మాటలు తప్ప నిజాలు కాదు అని తేలిపోయింది నిజం ఎంత లక్ష అరవై వేల కోట్లు మాత్రమే నిజమని తేలిపోయింది కాబట్టి లక్ష అరవై వేల కోట్లకే పార్లమెంట్లో ఆమోదం తీసుకున్నారు నువ్వు ఇరవై లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఇరవై లక్షల కోట్లకు ఆమోదం తీసుకోవాలి అది అబద్ధం అని తేలిపోయింది అవన్నీ గాలి మాటలని తేలిపోయింది ఆ రోజే చెప్పాం ఈ ఇరవై లక్షల కోట్లన్నీ కూడా ప్యాకేజీ కాదు ఇది అప్పుల ప్యాకేజీ తప్ప సహాయం ప్యాకేజీ కాదు అని చెప్పేసి అప్పుడే చెప్పాం ఈ అప్పులు కూడా వాళ్ళు ఇచ్చేది లేదు వీళ్ళు తీసుకునేది లేదు ఇస్తాం అని చెప్పడమే తప్ప అని కూడా ఆ రోజే చెప్పాం అదే ఈ రోజు రుజువైంది వైద్య సదుపాయాలను పెంచడం కోసం ఈ మొత్తం కాలంలో ఆరున్నర మాసాలైంది ఇప్పటికే కరోనా మన వెంటపడి ఈ ఆరున్నర మాసాల కాలంలో కరోనాను కట్టడి చేయడం కోసం చేసిన ఖర్చు ఎంత అదే లక్ష అరవై వేల కోట్లలోనే ఎంత ఖర్చు పెట్టినా దేనికి ఖర్చు పెట్టినా నిజానికి లాక్డౌన్ కాలాన్ని దేనికి వాడుకోవాలి వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడం కోసం వాడుకోవాలి కానీ ఈ కాలంలో ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచారు ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని వైద్య ఆరోగ్య సంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేశారు ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లు పంపించారు ఎన్ని వెంటిలేటర్లు పంపించారు ఎన్ని ఆక్సిజన్ ఎక్కించేటువంటి పరికరాలు పంపించారు పార్లమెంట్లో చెప్పి ఉంటే బాగుండేది అవి చేయలేదు కదా ఏం చెప్పగలుగుతారు అందుకని వాటిని గురించి మాట్లాడలేదు పోనీ ఎంతమంది వలస కూలీలకు ఎంత సాయం చేశారు అది కూడా చెప్పలేదు ఆఖరికి వలస కూలీలు మీరు ఏర్పాటు చేసినటువంటి జనతా రైళ్లలో ఎంతమంది చనిపోయారో చెప్పండి అంటే ఆ లెక్క కూడా మా దగ్గర లేదన్నారు రోడ్డు మీద నడుస్తూ ఎండనక వాననక కాళ్ళు గాలి కడుపు మండి ఆకలితో దప్పికతో చచ్చిపోయినటువంటి వలస కూలీల సంఖ్య కూడా మా దగ్గర లేదని చెప్పారు రైళ్లలో పోతూ చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కూడా మా దగ్గర లేదని చెప్పారు మీరు చేసిన సాయం ఏంది చేసిన సాయం ఏమీ లేదు తీరా చూస్తే ఇప్పుడు కొండందవి ఎలకనబట్టినట్టు లక్ష అరవై వేల కోట్లు మేము అదనంగా ఖర్చు పెట్టినాం కాబట్టి ఆమోదం చెప్పండి అని చెప్పేసి పైగా ఏమంటున్నారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మేము అప్పులు ఇస్తాం ఇప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సులభ వాయిదాల్లో వాటిని మేము వసూలు చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు మీరు అప్పులిస్తాం అప్పులిస్తామని ఆరు నెలల్లో ఎన్నిసార్లు చెప్పినా అప్పులు తీసుకునేవాళ్ళు లేరు కారణం ఏమిటి ఆలోచించాలి కదా ఆర్థిక మంత్రి ఆలోచించాలి కదా ప్రధానమంత్రి ఆలోచించాలి కదా పాలకులకు ఏమాత్రం సోయి లేకుండా ఎందుకు పోతుంది మీరు అప్పులు ఇస్తామన్నా తీసుకునేవాళ్ళు తీసుకోవట్లేరు కారణం ఏమిటి ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు ఇక్కడ ప్రజల దగ్గర డబ్బులు లేవు సాక్షాత్తు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల బృందమే చెప్పింది కదా భారతదేశ ప్రజల దగ్గర డబ్బులు లేవు వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయింది అందుకే ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ అయింది కరోనా కంటే ముందే స్లో డౌన్ అయింది ఈ విషయం స్పష్టంగా చెప్పారు కదా కరోనా వచ్చిన తర్వాత ఉన్న ఉపాధి కూడా పోయింది కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి ఇంకా పడిపోయింది ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన తర్వాత సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు సరుకులు ఉత్పత్తి చేసి ఎవరికి అమ్ముకోవాలి కొనేవాళ్ళు ఎవరు కాబట్టి ఆ సరుకులు ఉత్పత్తి చేసినా అమ్ముడుబోవు కాబట్టి అప్పు తీసుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు నిజంగా ఈ ప్రభుత్వానికే ఉన్న చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇప్పటికే చేసిన అప్పులు మాఫీ చేసి ఉండాలి లేదా ఇప్పటికే వాళ్ళ మీద ఉన్నటువంటి జీఎస్టీ పన్నుల భారాన్ని మాఫీ చేయాలి అవేవి చేయకుండా ఇప్పుడు అప్పు తీసుకోండి మెల్లగా వసూలు చేసుకుంటాం మీ దగ్గర అని అంటే ఇప్పుడు అప్పు తీసుకొని ఇదివరకు ఉత్పత్తి చేసిన సరుకులే అమ్ముడు పోటీ పారిశ్రామికవేత్తలు కొత్తగా అప్పు చేసి మళ్ళీ సరుకులు ఉత్పత్తి చేసేంత అమాయకుల కొద్దిమంది ఉన్నారు కొంచెం అతి తెలివి ప్రదర్శించగలిగినటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళు మాత్రం అప్పులు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అధిక వడ్డీలకు తెచ్చినటువంటి ప్రైవేటు అప్పుల్ని తీర్చేసి ఈ గవర్నమెంట్ బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇచ్చేటువంటి అప్పుల్ని పక్కన పెట్టి అవసరమైతే ఎగ్గొట్టచ్చిన ఎత్తుగడలు వేసేవాళ్ళు ఈ పనిచేస్తున్నారు ఇప్పుడు అంతే నిజాయితీ పొరలైనటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు అప్పులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే తీసుకుంటే ఇది కూడా అదనపు భారం అవుతుంది వాళ్లకు అందుకని ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అదనపు ఖర్చుల కోసం ఆమోదం కోసం పెట్టినటువంటి బిల్లుతో మోడీ ప్రభుత్వం చేసిన మోసం మరొకసారి అర్థమైపోయింది రుజువు అయిపోయింది పార్లమెంటు సాక్షిగా ఈ ఆరున్నర మాసాల కాలంలో కరోనా నుంచి కట్టడి చేయడానికి ప్రజలను ఆదుకోవడం కోసం మేము ఇంత పెద్ద ప్యాకేజీ అంత పెద్ద ప్యాకేజీ అని ప్రభుత్వం చెప్పిన ఈ పచ్చి అబద్ధాలు అని చెప్పేసి తేలిపోయింది ఇప్పుడు ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం జవాబు చెప్తారా లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే సీతయ్య లాంటి వాడని చెప్పి ఇప్పటికే దేశంలో ప్రజలు చెప్పుకుంటున్నాడు తెలుగులో సినిమా ఉంది సీతయ్య ఎవరి మాట వినడు మోడీ ఎవరి మాట వినడు ప్రజల మాటనే కాదు మంత్రివర్గం మాట కూడా వినడు పార్లమెంట్లో ఎవరు మాట్లాడినా వినడు ఆయన అనుకున్నది చేస్తారు ఆయన చేయదలుచుకున్నది చేస్తారు ప్రజల గోడు వినరు ఏమైనా వింటే ట్రంప్ గురించి మాత్రం వినసొంపుగా ఉంటారు ట్రంప్ గురించి తప్ప ఈ దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మంది ప్రజల బాధలు పట్టి పట్టించుకునే స్థితిలో మోడీ గారు లేరు దాని ఫలితమే కరోనా కాలంలో కూడా ప్రజలకు సేవ చేయడానికి సహాయం చేయడానికి మనసు రాలేదు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కూడా దాన్నే రుజువు చేసింది ప్రజల కళ్ళు తెరిపించాలి ఈ అనుభవాలైనా చూద్దాం